ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది దైవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు చేయిస్తారు అదే కోణంలో ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టి గణపతి కోసం పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరు రెండు వైపులా ఆలోచన చేసి రెండు వైపులా విని రెండు వైపులా చూసి నిర్ణయాలు తీసుకుంటారు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వాటిల్లో తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవటం అది కరెక్ట్ కాదని చెప్పి తర్వాత తెలియటం ఇవన్నీ తెలిసిన తర్వాత జరిగిన పొరపాట్ల మళ్ళా జరగకుండా ఉండాలని పడతారు ఏదో విధంగా సరైన నిర్ణయాల్ని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉభయపక్షాలని విచారించి నిర్ణయాలు తీసుకుంటారు మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి పది మందికి సహాయం చేస్తారు నలుగురికి ఎండగా నిలబడతారు అన్నమాట మీద నిలబడే వ్యక్తిగా మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అందులో ఎలాంటి లోపము లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు అదేవిధంగా వివాహ శుభకార్యాలు పునర్వాహక సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి ఒక కొలికి వస్తాయి ఇవి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయం మీద కొన్ని తేదీలను నిర్ణయించుకుంటారు ఆ ప్రకారం మీరు చేయాలని చెప్పని భావిస్తారు స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈ పాటికే స్వగృహం ఉన్నవాడికి వేరే చోట స్థిరాస్తి ఏర్పడుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి అవి అమలవుతాయి స్థిరాస్తుల వ్యవహారంలో నష్టపోకుండా లాభపడతారు కొను కొనుగోలు చేసిన స్థిరాస్తులు చాలా చోట్ల రేటు పడిపోయినా మీరు కొన చోట మాత్రం రేటు పెరుగుతుంది అది మీ అదృష్టం సానుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు రేట్లు పెరిగినా కానీ తగ్గినా కానీ స్థిరాస్తులు అమ్మేది లేదని చెప్పని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు గతంలో పెద్దవాళ్ళు స్థిరాస్తులు అమ్మి చిప్ప విషయాన్ని గుర్తు చేస్తారు అందుకే మీ జీవిత భాగస్వామికి గట్టిగా చెప్తారు అమ్మకాల వ్యవహారం మాత్రం నా దగ్గర పెట్టద్దు కొనుగోలు వ్యవహారం ఏదైనా ఉంటే ఆలోచిస్తాం ఉన్నవాడు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు కానీ అమ్ముకున్న తర్వాత వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టం అని హితవు చెబుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఈ వారం సంతోషంగా గడుస్తుంది విఘ్నేశ్వర స్వామి వారికి తెలజిల్లెడు పుత్రులతోటి అష్టములికాదలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన